భక్తి కలిగిన వారు, దేవుడి మీద ఆధారపడిన వారు, లోకంలో కలిసిపోయేవారు కాదు, లోకానికి వేరైపోయిన వాళ్ళు, లోకానికి దూరంగా ఉండిన వారు దేవుని గణపరిచేవారు. ఇగో సంఘంలో నమ్మకంగా నువ్వే ఎలాగుంటున్నావో అలాగ నమ్మకంగా ఉండు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్దిస్తాడు, నిన్ను గొప్పవాడుగా చేస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను ఏది తింటే వీరు అదే తినాలి, నేను ఏది త్రాగితే వీళ్ళు కూడా అదే త్రాగాలి, నేను ఏది తింటున్నానో అదే వీళ్ళకు పెట్టాలి అని రాజు సెలవిచ్చాడు. ఇప్పుడు ఈ అందమైన అబ్బాయిలు, ఈ సౌందర్యం కలిగిన ఈ అబ్బాయిలు కూడా అదే తాగాలి. సౌందర్యం రావాలి, అందం రావాలి. రాజు 3 సంవత్సరాల తర్వాత వీళ్ళు చూసినప్పుడు వీళ్ళు చక్కగా ఉండాలని రాజు కోరుకున్నాడు. అందరూ రాజు చెబుతున్న మాట విన్నారు, రాజు ఏది చెబితే అది తింటున్నారు, రాజు ఏది తినమంటే అది తింటున్నారు, రాజు ఏది త్రాగమంటే అది త్రాగుతున్నారు, చక్కగా అంతఃపురంలో ఉన్నారు, చక్కగా జీవిస్తున్నారు, రాజు మాటకు భయపడుతున్నారు. కానీ దేవుడు మాటకు వాళ్ళు ఎవ్వరు కూడా భయపడతలేదు. ఇక్కడ జాగ్రత్త ఆలకించండి, ఈ షద్రకు మేషకు అభిద్యములు ఈ దానియేలు రాజుకు భయపడలేదు, కానీ రారాజు అయిన యేసుకు భయపడుతున్నారని చెప్పలు కూడా ఏమర్థం. మనము ఈ లోక రాజులకు భయపడటం కాదు, కానీ మనం సృష్టించిన రారాజు అయిన ఆ యేసు రాజుకు నువ్వు భయపడు. ఆ యేసు రాజు భూమిని కలగజేశాడు, ఆ యేసు రాజు ఊపిరి నీలో ఉంది, ఆ యేసు రాజు రక్త ప్రోక్షం నీలో కలుగుతుంది, ఆ యేసు రాజు ఆరోగ్యాన్నిచ్చేవాడు, ఆ యేసు రాజు నీకు బలమునిచ్చేవాడు, ఆ యేసు రాజు నీకు జ్ఞానం ఇచ్చేవాడు, ఆ యేసు రాజు ఆకాశ పక్షులు చర్వ జీవకోటిని పోషించినట్లు నిన్ను పోషిస్తున్నా. ఆ దేవుడికి ఈ దానియేలు షద్రకు మేషకు వీళ్ళ నలుగురు దేవుడికి భయపడ్డారు. రాజు ఆజ్ఞకి వీళ్ళు లోబడలేదు, దేవుని ఆజ్ఞకు లోబడుతున్నారు. అయ్యా ఆ మాంస పదార్థాలు మేము తినము, ఎందుకు ఇలా తింటలేదంటే వారు వండిందంతా తెచ్చి ఆ విగ్రహం దగ్గర పెట్టి తర్వాత చూడండి వీళ్ళ దగ్గర తీసుకొచ్చేవారంట. ఆమేన్. ఈ వీళ్ళ దగ్గర తీసుకొచ్చేవారు, అందుకనే ఈ విగ్రహాలకు పెట్టింది మేము తినలేము, మేము అలాంటి ముట్టుకోలేము, అలాంటి మా దగ్గర రావద్దు, మాకు ఈ లోకముందు ఏవద్దు, మేము మా తిండి మేమే తింటాం. ఆమేన్. వాళ్ళు తిన్నట్టు మేము తినము, మేము ప్రత్యేకంగా మేము తింటామని అక్కడ నపుంసకుల అధిపతితో వేడుకున్నారు. అయ్యా ఒక్కసారి మమ్మల్ని పరీక్షించు, ఒక్కసారి మేము ఆకుకూరలు కూరగాయలు తింటాం. ఆమేన్. ఇదిగో మేము 10 రోజులు మమ్మల్ని పరీక్షించు, 10 రోజుల తర్వాత వాళ్ళందరి ముఖాల కంటే మా ముఖాలు అందంగా కనపడకపోతే, సౌందర్యంగా వారందరి ముఖాల కంటే ఎక్కువగా మాకు సౌందర్యం మాలో కనపడకపోతే నువ్వేది చేయమంటే అది చేస్తామన్నాడు. ఈ మాట రాజుకు తెలిస్తే రాజు అధిపతిని చంపేస్తాడు, రెండోది ఈ నలుగురిని కూడా చంపేస్తారు. రాజు ఆజ్ఞకు మేరటానికి ఇల్లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక నపంసకుల అధిపత్యం ప్రాణం మీదకి వచ్చింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వీళ్ళ నలుగురు ఒకే మాట మీద ఉన్నారు, ఒకే దేవుడికి భయపడుతున్నారు. కాబట్టి దేవుడు నపంసకుల అధిపతి హృదయాన్ని తీర్చాడు. చప్పట్లు కొట్టి దేమర్థం. హల్లెలూయా హల్లెలూయా. ఆ రాజు మాట పక్కన పెట్టాడు నపంసకుల అధిపతి, కానీ వీళ్ళ మాటకి లెక్క చేశాడండి. కానీ దేవుడు దగ్గర నువ్వు ప్రార్థన చెయ్యి, నీ మాట అన్ని మాటల కంటే గొప్ప మాట, నీ మాట అన్ని మాటల కంటే శక్తి కలిగిన మాట, నీ మాట అన్ని మాటల కంటే జీవము కలిగిన మాట. నువ్వు పైవాడుకుంటావు కానీ కింద వాడుకుంటావు. దేవుడికి భయపడేవాడు ఎప్పుడు చూసినా దేవుడు పైనే ఉంచుతాడు. అందుకే నన్ను నమ్మిన వారిని నేను తలగా ఉంచుతాను, నా సన్నిధిలో ప్రార్థన చేసే వారు తలగా ఉంటారు, నా సన్నిధిలో ప్రార్థన చేసే వారు అప్పిస్తారు, నా సన్నిధిలో ప్రార్థన చేసే వారు ఆశీర్దించబడతారు, నా సన్నిధిలో ఉపవాసం ఉండేవారు ఎప్పుడు చూసిన ఆకాశ నక్షత్రంలాగా వారు దీవించబడతారని పరిశుద్ధ ఆత్మనితో మాట్లాడుతున్నాడు. ఆకాశ నక్షత్రాలు వెలుగునిస్తాది, నువ్వు అనేక మందికి వెలుగునిచ్చే బిడ్డగా ఉంటావని పరిశుద్ధ ఆత్మ నీతో మాట్లాడుతున్నాడు. అందుకే ఈలో రాజు మాటకి బానిసకెళ్ళిన వీళ్ళెవ్వరికి భయపడతలేదు, దేవుడికే భయపడుతున్నారు. సంగమా నువ్వు ఎలాగుంటున్నావు? నువ్వు దేవుడికి భయపడుతున్నావా?
లేకపోతే లోక మనుషులకు భయపడుతున్నావా? అయ్యో వాళ్ళు ఏమనుకుంటారు, ఏమనుకుంటారు అనుకుంటున్నావా? వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో కాదు, నా దేవుడు ఏమనుకుంటాడో, నా దేవుడికి ఇష్టంగా బ్రతుకుతున్నానో, నా దేవుడికి విరోధంగా ఉంటున్నానని ఒక్కసారి పరిశీలించు. నీ జీవితంలో నువ్వేది అనుకుంటే అది దేవుడు నెరవేరుస్తాడు. మన పరలోకమందున తండ్రి మనకు ఆమె తల్లిదండ్రి కంటే ఎక్కువగా చేసే దేవుడని ఇక్కడ పరిశుద్ధ ఆత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ శత్రుక మెషక్ అభిద్యములు చాలా చురుకైన వారంట, చాలా భయపడేవారంట, దేవుని అలా భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారు. ఇలా 10 రోజులు వారికి చెప్పినప్పుడు 10 రోజులు తర్వాత వీళ్ళు చూశారు. ఎవరండి? ఆ నపంసకుల అధిపతి చూసినప్పుడు వీళ్ళు చూడండి, అనేక వందలాది మంది కంటే వీళ్ళ ముఖాలు సౌందర్యంగా అందంగా కలగా ఇవో కనపడ్డాయంటండి. కనగా కలగా కనపడినప్పుడు వీళ్ళు చెప్పిందే అధిపతి చేయటం మొదలు పెట్టమన్నాడు. ఆమెన్. మీరు ఇంకెక్కడి నుంచి ప్రత్యేకంగా మీరు ఉండండి, మీరు వాళ్ళు కలవద్దు, మీరు ప్రత్యేకంగానే ఉండండి, మీరు ప్రత్యేకంగానే తినండి. రాజు చెప్పింది ఏది అవసరం లేదు. రాజు దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు మీరందరికంటే అందంగా నాకు కనపడుతున్నారు ఈ 10 రోజుల్లో. ఆమెన్. రాజు ఇచ్చిన ఆజ్ఞ ఎన్ని రోజులండి? 3 సంవత్సరాలు. ఈలో 10 రోజుల్లోనే వాళ్ళందరి ముఖములు అందరికంటే అందంగా కనపడ్డారంట. ఆమెన్. ఇక్కడ పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ ముఖము రోజు రోజుకి తేజస్సు రావాలి, నీ ముఖము రోజు రోజుకు కలగా ఉండాలి, నువ్వు రోజు రోజుకు సౌందర్యవంతురాలుగా ఉండాలి, రోజు రోజుకు పెళ్లి కుమార్తెలాగా సిద్ధపాటు కలిగి ఉండాలి. 3 సంవత్సరాల తర్వాత రాజు నిన్ను చూసినప్పుడు రాజుకు నువ్వు ఎలాగుండాలంటే ఇష్టరుగా ఉండాలి, రాజు నిన్ను ఇష్టపడే బిడ్డగా ఉండాలి, రాజు తన అంతఃపురంలో ఒక పనివాడుగా చేర్చుకోవాలి, ఇగో తన అంతఃపురంలో ఒక బాధ్యత నువ్వు ఇవ్వాలి, ఒక భారం నీలో పెట్టాలి, ఒక క్రమం నీలో పెట్టాలంటే అందరికంటే నువ్వు సౌందర్యవంతురాలుగా సౌందర్యవంతుడుగా నువ్వు కనపడాలని ప్రభు కోరుకున్నాడు. సౌందర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడు ఆత్మీయ మర్మాలిక నీతో మాట్లాడుతున్నాడు. సౌందర్యం ఎక్కడి నుంచి వస్తుంది? మన ఈ లోకంలో మనం సౌందర్యంగా ఉండాలంటే శరీర సౌందర్యంగా చాలా మంది బ్యూటీ పార్లర్కి వెళ్తారు. ఆమెన్. ఈ లోకంలో సౌందర్యంగా ఉండాలంటే చాలా మంది మేకప్లు వేసుకుంటారు. దేవుని ఆత్మ నీతో నాతో మాట్లాడుతుంది. ఆ సినిమాలు చూసి పాడైపోవద్దు, ఈ మనుషులు చూసి పాడైపోవద్దు, వీళ్ళని చూసి వాళ్ళని చూసి పాడైపోవద్దు. నేనే పరలోకానికి మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా ద్వారా తప్ప, ఈ వాక్యం ద్వారా తప్ప ఎవడు కూడా పరలోకం చేరడని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే శత్రుకి మెషకి 4 దేవుణ్ణి పట్టుకున్నారు, దేవుణ్ణి పట్టుకొని ఆ దేవుని వెంబడిస్తున్నారు. ఈరోజు సంఘాల్లో ఉన్న నీవు వాక్యాన్ని వెంబడించు, మనుషులు వెంబడించొద్దు. ఇగో రాజును సైతం పక్కన పెట్టారు, పరలోకమందు రాజుని వెంబడించారు. ఈరోజు దేవుని నమ్ముకున్న నీవు నీ దరిద్రం పోవాలంటే, నీ సమస్యలు పోవాలంటే, నీ ఇరుకులు పోవాలంటే, నీ ఇబ్బందులు పోవాలంటే, నీ భార్య నీ మాట వినాలంటే, నీ భర్త నీ మాట వినాలంటే, నీ అప్పులన్నీ తొలగిపోవాలంటే వాక్యాన్ని వెంబడించు. బాప్తిసం పొందలేదు నీవు, బాప్తిసం పొందు. దేవా నీ కొడుకుగా నన్ను చెయ్యి, నీ కుమార్తెగా నన్ను చెయ్యి, నీ సొత్తుగా నన్ను మార్చు, నాలో దాగు మచ్చ కలంకం తీసివేయి నాయన, నువ్వంటే భయం నాకు ఇవ్వయ్యా అని దేవుడి దగ్గర వేడుకో, దేవుడి దగ్గర మొరపెట్టు, దేవుడి దగ్గర విను. దేవుడు నిన్ను బహుగా దేవుడు దీవిస్తాడు. సౌందర్యవంతుడుగా వీళ్ళ 4 చేసిన దేవుడు నిన్ను కూడా సౌందర్యవంతులుగా చేస్తాడు. ఎందుకు ఈరోజు సంఘం ఎందుకు ఆరిపోతుంది? ప్రభు రాకడ సూచనలు కనపడుతున్నాయి. నా రాకడలు ఏం జరుగుతాయి? భూకంపాలు వస్తాయి అన్నాడు. భూకంపాలు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, కాటకాలు వస్తున్నాయి, అనేక మందుల ప్రేమ చల్లారిపోతుంది. కానీ లోక ప్రేమలు ఎక్కువైపోతున్నాయి లేదండి? టీవీ మీద ప్రేమ, అమ్మా మనుషుల మీద ప్రేమ, భర్త మీద ప్రేమ, భార్య మీద ప్రేమ, అన్నదమ్ముల మీద ప్రేమ, ధనం మీద ప్రేమ, ఈ లోక ప్రేమ, సెల్ ఫోన్ల మీద ప్రేమ, కానీ యేసు మీద ప్రేమ లేదు. దావీదు మహారాజు చెప్పాడు, ఈ అన్ని ప్రేమలు నాకు వద్దు, నాకు ఏకైక ప్రేమ కావాలి, నీ సన్నిధి నేను ప్రేమించాలన్నాడు దావీదు మహారాజు. చప్పట్లు కొట్టేది ఏమర్థం? హల్లెలూయా. ఆ ప్రేమ కలిగి ఉంటావా? ఈ ప్రేమ కలిగి ఉంటావా? ఈ లోక ప్రేమలో కలిగి ఉంటే ఉన్నదంతా పోతుంది,
కాని యేసు ప్రేమను కలిగి ఉంటే అబ్రహాములాగా నిన్ను దేవుడు ధనవంతుడు చేస్తాడు, యోబులాగా దేవుడు ధనవంతుడు చేస్తాడు, ఇగో యాకోబులాగా దేవుడు నిన్ను ఇగో సమస్యల నుండి దేవుడు విడుదల చేస్తాడు. అందుకే యాకోబుకి ఆ కాలంలో చూడండి, కానాను దేశంలో కరువు రాగానే యాకోబు కుటుంబాన్ని దేవుడు ఐగుప్తు దేశానికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. యాకోబు ఎలాగున్నాడంటే దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడంట. మీరు దేవుని సన్నిధిలో గట్టిగా పట్టుకోండి. ప్రార్థన చేయటం అంటే ఏంటండి? దేవుని గట్టిగా పట్టుకోవటం. ప్రార్థన చేయటం అంటే దేవుణ్ణి గట్టిగా పట్టుకోవడం. ఆయన చూడండి పట్టు విడవకుండా గట్టిగా పట్టుకున్నాడు యాకోబు. అందుకే దేవుడు అంటున్నాడు, యాకోబు నన్ను విడిచిపెట్టయ్యా, నేను వెళ్ళిపోతాను, తెల్లారిపోతుందయ్యా, నేను విడిచిపెట్టను, నువ్వు నన్ను దీవించు, నువ్వు నన్ను ఆశీర్వదించు, నేను వెళ్ళిపోతాను యాకోబు, విడిచిపెట్టయ్యా, నన్ను విడిచిపెట్టయ్యా అంటున్నాడు దేవుడు. నువ్వు నన్ను విడిచిపెట్టను, నేను విడిచిపెట్టను, నువ్వు నన్ను దీవిస్తే కానీ నిన్ను విడిచిపెట్టను. ఈరోజు అడుగుతున్నావా? లోక సంబంధమైనట్లో అడుగుతున్నా. దేవుడు చెబుతున్నాడు లోక సంబంధమైనది ఏది అడగొద్దు, నన్ను నువ్వు అడుగు, నువ్వు లోక సంబంధమైనది పరలోక సంబంధమైనది నేను నీకు ఇస్తానని మత్తయి సువార్త 6:33 చెబుతున్నాడు. నా నీతిని నా రాజ్యాన్ని నువ్వు ఎందుకు, నీ కోరినవన్నీ నేను నీకు ఇస్తాను, ఈ లోకం ఈ సమస్తం నాది, నేను సృష్టించాను, నువ్వు నన్ను కావాలని అడుగు, నేను నిన్ను దీవిస్తానన్నా. అందుకే దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి గట్టిగా పట్టుకో. దేవుని సన్నిధిలో మనం ఎంతగా ప్రభువుని గట్టిగా పట్టుకుంటామో అంతగా నీ కుటుంబాన్ని నిన్ను దేవుడు దీవిస్తాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని దర్శిస్తున్నాడు. 3 సంవత్సరాలు అయిపోయింది వెళ్ళి, 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వీళ్ళందరూ రాజు దగ్గర నిలబెట్టాలి. ఈ 4 చూడండి, అందరు నిలబెట్టినప్పుడు అందరిలో ఎవ్వరు కూడా రాజుకు నచ్చలేదు. ఆమేన్, హల్లెలూయా. రా రాజు వస్తున్నాడు, అమ్మా పరలోక రాజు వస్తున్నాడు. ఒకప్పుడు గొర్రె పిల్లగా తగ్గించుకుని వచ్చిన రారాజు ఇప్పుడు ఉగ్రుడై వస్తున్నాడు, సంఘాన్ని తీసుకెళ్లటానికి వస్తున్నాడు. సంఘంలో ఎవరు ఎత్తబడతారంటే యవనస్తులు, బలము కలిగిన యవనస్తులే ఎత్తబడతారు. నటన కలిగిన యవనస్తులు ఎవరు ఎత్తబడరు. చినుమాలు వేషాలు వేసుకున్న వాళ్ళు ఎవరు ఎత్తబడరు. చినుమాల్లో ఎలాగుంటే నేను అలాగే ఉంటానని ఈ లోకంలో జీవించే వారు ఎవరు కూడా ఎత్తబడరు. ఇగో లోకానుసారంగా జీవించేవాడు ఎత్తబడరు, శరీరానుసారంగా ఉండేవాడు ఎత్తబడడు, ఆత్మానుసారంగా గొర్రె పిల్లలాగా తగ్గించుకున్న వధువు సంఘం ఎవరో వారే ప్రభు రాకడలు ఎత్తబడతారు, వారే ప్రభు వారిని తీసుకుని వెళ్తాడు, వారే పరలోకంలో ఉంటారు, కానీ ఇంకెవ్వరు ఉండరు. అందుకే మనము ప్రభు వచ్చే లోపల ఏం చేద్దామండి, సౌందర్యవంతులుగా మనం ఉందాం, అగ్నిలా మండే వరకు మనం ఉందాం. ప్రభువుర కడబూర శబ్దం రోగిందంటే ఇక్కడ సంఘము సౌందర్యవంతులు, ప్రభు సన్నిధిలో భయపడేవారు, లోబడేవారు, బాప్తిసం పొందేవారు, ప్రభువా నువ్వే నాకు కావాలనుకున్న వాళ్ళు, ప్రతి ఆదివారము వారి జీవిత పనులన్నీ పక్కన పెట్టి ప్రభువా నువ్వే నాకు కావాలనుకున్న వాళ్ళే ఎత్తబడతారు తప్ప ఇంకెవ్వరు ఎత్తబడరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే జాగ్రత్త ఆలకించండి. ఇక్కడ 3 సంవత్సరాల తర్వాత నిమకజ్ఞగర్ రాజు చూస్తున్నాడు. దేవుడు ఎప్పుడు వస్తాడో సంఘాన్ని తీసుకెళ్లటానికి ఎవరికి తెలియదు. అందుకే జాగ్రత్త ఆలకించండి, ఎవరికి తెలియదు కాబట్టి అందరము పరిశుద్ధులుగా, అందరము ప్రభు సన్నిధిలో మండేవారుగా, అందరము బుద్ధి కలిగిన కన్నికల్లాగా, అందరూ వారు చూడండి ఈ బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుతునే వారుగా, ప్రభు కొరకు ఎదురు చూసేవారుగా, నిత్యము దేవాలయంలో ప్రతి దినము గడిపేవారుగా, ఇంటెంట రొట్టి విరిచేవారుగా, ఇంటెంట దేవుని గణపరిచేవారుగా, అపోస్తుల బోధలో సంఘం నిలబడాలి, అన్ని సంఘాలు అపోస్తుల బోధ మీద రావాలి, అప్పుడే ప్రభు రాకడా సమీపించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆరిపోయిన సంఘమా, ప్రభు కొరకు ఎదురు చూడు. ఆమేన్, ప్రభు కొరకు ఎదురు చూడమ్మా. నిద్రమత్తుతో ఉన్న సంఘమా, ఆరిపోతున్న సేవకుడా, ఆరిపోతున్న సేవకురాలా, ధనాపేక్ష కలిగిన సేవకులారా, ఓ ప్రభు రాకడాపలోరి, ప్రభు రాబోతున్నాడు. ఆమేన్, ఆయన సంఘాన్ని తీసుకెళ్ళబోతున్నాడు. ఏ ఎవరిని తీసుకెళ్ళిపోతున్నాడంటే, ఎవరిని ఇష్టపడబోతున్నాడంటే, ఈ లోకానికి వేరైపోయిన వాళ్ళని ఇష్టపడతాడు. ఈ శత్రుకు మిషక్తి అభిద్యములు ఎవరు లోకంలో కలిసిపోలేదు, ఎటు ఎలితే అటు కలిసిపోలేదు, ప్రత్యేకంగా ఉన్నారంట. ఆమేన్,
ప్రత్యేకంగా ఉన్నారంటండి. పరుగు పందులో వీరు ఘన విజయాన్ని సాధించడానికి రెడీగా ఉన్నారు. నువ్వు కూడా ప్రభు సన్నిధిలో ఈరోజే రక్షణ దినము, ఈరోజే బాప్తిసం పొందకపోతే పొందు. ప్రభు నీ బిడ్డగా నన్ను చేసుకో, ప్రభు నీ సొత్తుగా నన్ను చెయ్యి, నీ రాకడికి నన్ను ఎత్తబడేటట్టు చెయ్యి, నా జీవితాన్ని మార్చు, నా బ్రతుకును మార్చు, నా కుమారుడా నా కుమార్తె నిన్ను మార్చే దేవుణ్ణి అంటున్నాడు దేవుడు. నువ్వు ప్రభు కొరకు ఎదురు చూస్తలేదు, ప్రభు కొరకు నిలబడాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు కొరకు ఇగో ఆ గోల్డ్ మెడల్ సాధించడానికి పరుగు పందులను ఉండాలని పరిశుద్ధ ఆత్ముడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ లోకాన్ని జయిస్తే ఇగో జీవ కిరీటాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. బంగారు పతకమ కంటే వాడబారిన కిరీటాల కొరకు సంఘంలో ఆత్మీయంగా పరిగెత్తు యవనస్తుడా, యవనస్త్రీ. ప్రభువా నువ్వేన కావాలని ఈ పరుగు పందులను ముందుండు, ఆమెన్, ఆగిపోవద్దు. అందుకే దేవుడు అంటున్నాడు, పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? అపోస్తుడైన పౌలు అంటున్నాడు, నేను గురి యొద్దుకే పరిగెత్తుతున్నాను, బహుమతి కొరకే పరిగెత్తుతున్నాను, వాడబాడిన కిరీటము కొరకే పరిగెత్తుతున్నాను, నా జీవితం అంతా ప్రభు ఇచ్చాడు, ప్రభుకి ఇచ్చేస్తున్నానని పరిగెత్తుతున్నాడు. ఆమెన్. ఈరోజు సంఘమే దేని కొరకు పరిగెత్తుతుందండి? అవసరతల కొరకే పరిగెత్తుతున్నారు, కానీ దేవుడు కొరకు పరిగెత్తుతలేదు. ఆశ ఉండలేదు సంఘంలో. దినం తగ్గిపోతుంది సంఘంలో ఆశ. మంట లేదు, ఆత్మ మంట రగలాలే. ప్రభు ఆత్మ నీ ఆత్మ వర్తిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో నువ్వు వర్తిల్లాలి. అన్ని విషయాలు వర్తిల్లు కొలిది నీ ఆపారం నూరంతలు, నీ పనులు నూరంతలు, నీ చేతి పనులు నూరంతలు, నీ అప్పులు కొట్టివేయబడతాయి, నీ సమస్యలు కొట్టివేయబడతాయి, నీరుకులు కొట్టివేయబడతారు. నువ్వెవరి కొరకు ప్రార్థన చేస్తారు? వాళ్ళందరి ఇంట్లో వాళ్ళందరూ దేవుని మందిరంలో ఉంటారు. అది కావాలండి పరుగు పందు అంటే. అది అంతేకాని ఒక వారం వచ్చి 4 వారాలు తప్పుకుంటాం కాదు, అది దేవుడు ఇష్టపడ్డ. 52 వారాలు ఒక కంపెనీలోనే ఒక డ్యూటీకి వెళ్తున్న వ్యక్తి అన్ని వారాలు ఎన్ని వారాలు వచ్చావో ఎన్ని వారాలు రాలేదు రాసుకుంటాడు. మరి పరలోక మందు ఉన్న దేవుడు శుక్రవారాలు ఎన్ని ఉన్నాం, ఆదివారాలు ఎన్ని ఉన్నాం, ఎన్ని రోజులు మానేస్తాం? దేవుడి దగ్గర లెక్క ఉండదా? ఈ లోక మనసు కంపెనీలకి ఆఫీసులకి ఇంత లెక్క ఉంటే మరి పరలోక మందున్న దేవుడి దగ్గర ఇంకా లెక్క ఉంటుంది. ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు, ఎన్ని గంటలు ప్రభు కొరకు నిలబడుతున్నావు, అన్ని గంటలు సమృద్ధమైన ఆశీర్వాదాలు ఈ సంవత్సరం నీకు ఇచ్చి దేవుడు చూపిస్తున్నాడని పరిశుద్ధ ఆత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే దేవుని సన్నిధిలో ఉన్న నీవు, దేవుడితో ఉంటున్న నీవు, నా కుమారా నా కుమార్తె, ఇంకా నీ ఆత్మీయ జీవితంలో మండాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. అందుకే ఇక్కడ మన జాగ్రత్తలకు ఇద్దాము. దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. రాజు సమయం ఆసన్నమైపోయింది, 3 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. వాళ్ళు బబులోను చూడండి, ఇగో యెరూషలేములో ఉన్న యవనస్తులు సౌందర్యవంతులు అందరినీ నా దగ్గర నిలబెట్టు అనగానే అక్కడున్న వందలాది మంది వరుసగా వెళ్తున్నారు, ఎవరిని ఇష్టపడలేదు. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు సంఘం అంటే అందరిని, సంఘం అందరిని ఇష్టపడ్డండి. అమ్మా నేను ఏదో దేవుడు బిడ్డను అనుకుంటున్నావేమో, దేవుడు బిడ్డవైతే దేవుడి లక్షణాలు నీలో కనపడాలి. చెప్పలు కొడితే మరిద్దాం. హల్లెలూయా. దేవుని దయ కనపడాలి, దేవుని ప్రేమ కనపడాలి, దేవుని సహనం కావాలి, దేవుని ఓర్పు కావాలి, అనేక మందికి సువార్త చెప్పాలి. నీ చుట్టుపక్కల వాళ్ళందరినీ దేవుడి దగ్గర తీసుకొచ్చిన వాడే నువ్వు దేవుడి బిడ్డ. అంతేకాని దేవుడి బిడ్డ కాదు. ప్రభు రాకళ్ళు ఎత్తబడాలంటే నువ్వు కొన్ని మందికన్నా సువార్త చెప్పాలి కదా. ప్రభు నీకు సువార్త చెప్తేనే కదా నువ్వు వచ్చావు, లేకపోతే నువ్వు సువార్త చెప్పకపోతే నువ్వు రావు కదా. ప్రభు నీ కొరకు ఎంత ప్రయాసపడి ఒక వ్యక్తి నీ దగ్గరికి వచ్చి సువార్త చెప్పి నీ హృదయాన్ని తెరిచి దేవుని యొద్దకు తీసుకొని వచ్చాడు. మరి నువ్వు కూడా ఇతరులకు చెప్పాలి కదా, నీ బంధువులు చెప్పాలి, నీ చుట్టుపక్కల వారు చెప్పాలి, నీ ఇరుగు పొరుగు వారు చెప్పాలి. అప్పుడే దేవుడి దగ్గరికి నువ్వు చూడని దేవుడు పెట్టవు. ఆమేన్. అందుకే దేవుడిలో ఉన్న లక్షణాలు నాకు కావాలి. అందుకే యాకోబు గారు ఏమన్నాడు తెలుసా? యాకోబు రాత్రి అంత మాల ప్రార్థన చేసిన యాకోబు, రాత్రంతమాలు కనిపెట్టిన యాకోబు, భయం కలిగిన యాకోబు, బత్తి కలిగిన యాకోబు, చనిపోతాడని భయం కలిగితున్న యాకోబు, ఆ యాకోబు దేవుడి దగ్గర మొరపెడుతున్నప్పుడు యాకోబు దేవుని గట్టిగా పట్టుకున్నాడు. యాకోబు నన్ను విడిచిపెట్టు నేను వెళ్ళిపోతానని యాకోబుతో దేవుడు మాట్లాడుతుంటే యాకోబు ఏమన్నాడు తెలుసా? యాకోబు నువ్వు నన్ను విడిచిపెట్టవయ్యా నేను వెళ్ళిపోతానని దేవుడు అంటుంటే యాకోబు అన్నాడు, నువ్వు నన్ను దీవిస్తే కానీ నేను విడిచిపెట్టను. యాకోబు నేను నిన్ను దీవించనా, ఇంకా ఇంకేం దీవించమంటావు అన్నాడు. నాకు ఆ దీవులు కాదు,
ఆమేన్. నాకెంతో మంది పనివాళ్ళు నా కింద పనిచేసే కృపనిచ్చింది నువ్వు. ఇగో అనేక దాసులు ఇచ్చింది నువ్వు, అనేక ఆశీర్వాదాలు ఇచ్చింది నువ్వు, ఒంటెలు గొర్రెలు మేకలు దాసు దాసులు ఇచ్చింది నువ్వు, అనేక ఆశీర్వాదాలు ఇచ్చింది నువ్వే. కానీ ఆశీర్వాదం కాదు, ఇప్పుడు అసలైన ఆశీర్వాదం నువ్వే. అన్ని ఇచ్చావు కానీ ఇప్పుడు నువ్వు నాకు లేవు, ఇప్పుడు ఈ ఆశీర్వాదం కావాలి. నువ్వు ఉంటేనే నాకు పరలోకము, నువ్వు ఉంటే నాకు ఆనందము, నువ్వు ఉంటే నాకు సంతోషము, నువ్వు ఉంటే నాకు నిత్య జీవము, నువ్వు ఉంటే నాకు ఆరోగ్యము, నువ్వు ఉంటే నాకు ధనము, నువ్వు ఉంటే నా సర్వము, నువ్వే నాకు కావాలి, నువ్వు నాకు దేవుడు ఉండాలి, ఇది నాకు కావాల్సిన ఆశీర్వాదము. అందుకే మత్తయి 6:36 చెప్పింది, నన్ను మీరు మొదట వెతకండి అన్నాడు. ఇక్కడ యాకోబు ఎవరిని ఎదుగుతున్నాడు, దేవుని వెతికాడు. ఇప్పుడు సంఘం ఎవరిని ఎత్తకాలమ్మా, నువ్వెంత మరణ స్థితిలో ఉన్నా దేవుడు నీ దగ్గరికి వచ్చాలా ముడితే చాలు. చచ్చిపోయిన 4 రోజులు చనిపోయినా, కుళ్ళుపోయినా, ఇగో కంపు కొడుతున్నా, లాజర్ను పైకి లేవనెత్తిన శక్తి కలిగిన దేవుడు నీ చిన్న రోగాన్ని స్వస్థపరచడా. చప్పట్లు కొట్టండి, ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. నీ చిన్న రోగాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు, ఆమేన్. అందుకే ఆయన ఆరోగ్య ప్రాణదాత మనకి. అందుకే దేవుడి దగ్గర ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆ దేవుడి దగ్గర కనిపెట్టుకుందాం, ఆ దేవుడి దగ్గర మొరపెట్టుకుందాం. ఇక్కడ మనం చూసినప్పుడు అనేక మంది వరుసగా వస్తున్నారు, ఎవరిని ఇష్టపడలేదు. సంఘంలో దేవుడు అందరిని ఇష్టపడాడు. మరి ఎవరిని ఇష్టపడతారంటే, ఎవరు సౌందర్యవంతులుగా ఉంటారు, ఎవరు కళగా ఉంటారు, ఎవరు చూడండి ఇగో అందంగా కనపడతారు, వారిని దేవుడు ఇష్టపడతారు. అంటే అందం అంటే మేకప్లు వేసుకోమని కాదు, అందంగా ఉంటే ఎర్రగా ఉంటాము ఓ ఉన్న వాళ్ళని దేవుడు పరలోకం తీసుకెళ్తాడని కాదు, నల్లగున్న వాళ్ళందరూ ఇడబడతారని కాదు. నేను కూడా నల్లగున్నాను, ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధ ఆత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ రంగు గురించి దేవుడు చెబుతలేదు, సౌందర్యం గురించి చెబుతున్నాడు. ఏం సౌందర్యము? ఆత్మ సౌందర్యం. సౌందర్యం అంటే ప్రేమ, సౌందర్యం అంటే దయ, సౌందర్యం అంటే చూడండి ప్రభువులాగా మండటము, సౌందర్యం అంటే ప్రభు కొరకు జీవించటమే, ఇదే సౌందర్యం, ఆమేన్. ఈ 4 ప్రభు కొరకు జీవించారేలో, అందుకే వీళ్ళందరూ చూడండి అనేక వందలాది మంది వచ్చారు కానీ రాజు నిమ్మకజ్ఞగా రాజు ఎవరిని ఇష్టపడలేదు, వీళ్ళ 4 ఇష్టపడ్డారు. చప్పలు కొట్టండి, ఆమేన్ హల్లెలూయా. ఈ అంటే ఈ 4 సంఘం ఉంటే ప్రభు ఇష్టపడతాడు. కడపూర శబ్దం మ్రోగినప్పుడు సంఘము ఈ 4 ఎత్తబడినట్లు సంఘం అంతా ఈ 4 ఉండాలి. అంతేకాని లోకంలో సగము ఆదివార దినము సంఘంలో ఉండటం, సోమవారం పడిపోవటము, ఆదివార దినము సంఘంలో ఉండటము, మంగళవారం లోకానుసారంగా ఉండటము, ఇలాంటి వాళ్ళు ప్రభు రాకడలు ఎత్తబడరు, ఆమేన్. అందుకే శత్రుకు మెషక అభిద్యములు ధాన్యుల లాగా ప్రభువా నువ్వే నాకు కావాలి అని ఈ లోకాన్ని ఎదిరించి ఈ లోకాన్ని జయించి ప్రభువా నువ్వే నాకు కావాలి అనుకున్న వాళ్ళే ప్రభు రాకడలు ఎత్తబడతారు, ఆమేన్. ఈ నిమ్మకజ్ఞగారు చక్రవర్తి వీళ్ళు చూసినప్పుడు ఇలా చాలా హుషారుగా ఉన్నారంట, ఆమేన్. ఎలాగున్నారంటే 4 చాలా హుషారుగా ఉన్నారు. మనం కూడా ఎవ్రి స్త్రీలాగా ఎలాగుండాలండి, చురుకైన హుషారుగా ఉండాలి. సంఘ పార్థులు హుషారుగా ఉండాలి, ఆత్మీయతలు హుషారుగా ఉండాలి, చప్పట్లు కొట్టడంలో హుషారుగా ఉండాలి, పాటలు పాడటంలో హుషారుగా ఉండాలి, ఆత్మతో సత్యంతో ఆరాధించడంలో హుషారుగా ఉండాలి. ఈ లోకంలో హుషారు కాదు, ఆత్మీయ హుషారు కలిగి ఉండాలి. ఇలా 4 హుషారు ఉంది, వివేకము కలిగి ఉన్నారు, జ్ఞానం కలిగి ఉన్నారు, బుద్ధి కలిగి ఉన్నారు, 10 జ్ఞానవంతుడుగా ఉన్నాడంట దానియేలు. ఈ లక్షణాలు సంఘంలో ప్రతి బాప్తిసం పొంది ప్రభువా నువ్వు కావాలి, పరలోకం కావాలనుకున్న వాళ్ళు ఈ లక్షణాలు కావాలి. ఈ 4 ఎలాగున్నారో అలాగుంటేనే ప్రభు మిమ్మల్ని, నువ్వే దేశంలో ఉన్నావు, ఏ ప్రాంతంలో ఉన్నావు, ఎక్కడున్నావు, ఏ సంఘంలో ఉన్నావు, ఈ శత్రుకు మెషేత అభిద్యములు బబులోను దేశంలో గొప్పవారుగా దేవుడు దీవించినట్లు మిమ్మల్ని కూడా గొప్పవారుగా చేస్తారు. మిమ్మల్ని కూడా పరలోక ఇగో ఆ కడబోరు శబ్దం మ్రోగినప్పుడు పరలోకం ఎత్తబడతారని పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడుతూ దేవుడి మాటలు ముగిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కనికరం కలిగేవా, దయ కలిగిన నా తండ్రి, నీ రాకడ నా సమీపంలో ఉన్నది, నా కోరిక అందరాబ్లో నా రాకడ సమీపంగా ఉన్నది,
నా రాకడికి ఎత్తబడేవారు ఇలాంటి వారే. జాబార కుందరాబులోని ఆలు కాదు ఏలు కాదు నా కుమారుడా, నాకు నువ్వు కావాలని యాకోబులాగా మొరపెట్టు, నువ్వు నాకు కావాలని ఇగో దానియేలులాగా మొరపెట్టు, నువ్వు నాకు కావాలి శత్రుకి మేషద్యమలాగా అన్నులో కబరి కారి కందరి కందరబులోని. అన్యుల దేశంలో దేవుని మహిమ పరిచేవారు ఏలే. మరి అన్యుల దేశంలో మనం ఉన్నా, విగ్రహార దేశంలో మనం ఉన్నా, ఓ చీకటి దేశంలో ఉన్నా, వెలుగుగా ఈ నలుగురులాగా మనం ఉండాలి, ప్రభుని చూపించే వారికి ఉండాలి. ప్రభా అటు కృప మా అందరికి దయచేయమని యేసు శక్తిగల నామములో అడుగుతున్నాము పరమ తండ్రి, ఆమేన్.